గుడ్ మార్నింగ్ అందరికి. ఏంటి పొద్దు పొద్దునే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా మామ అయితే మా కోసం చేపలు పంపించాడు అనమాట. యాక్చువల్లీ మనం నిన్నే చేపల ఫ్రై అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అయితే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అన్న చేపల పులుసు కూడా చేయమని అడిగారు. సో మీ అందరి కోసం ఈరోజు మా అమ్మమ్మతో నేను చేపల పులుసు అయితే చేపిస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోతాను, తర్వాత మొత్తం ప్రాసెస్ చూపిస్తాను. చాలా రైట్, అలా బ్రష్ చేసేసుకున్నాను. అలా మీకు చిన్న వ్యూ చూపించాను, ఇవన్నీ మా మొక్కలు అనమాట. తర్వాత మనకు ఊపు ఆగదు కదా, అందుకే నేను చూడు ఎక్సైట్మెంట్లో ఎంత డ్యాన్స్ చేస్తున్నాను. సో చేపల కూరకు అయితే ఇలాంటిది అయితే భగవాన్ ఉండాలన్నమాట, అప్పుడైతేనే బాగుంటుంది. అమ్మమ్మ అయితే ఆనియన్స్ దాన్ని చేస్తుంది, కావాల్సిన ఐటమ్స్ అయితే. సో చేపల కూరలోకి అయితే మసాలా రెడీ చేస్తుంది అమ్మమ్మ వచ్చేసి, చూసుకోండి ఒకసారి. ముక్కల్లోకి మనం అయితే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి, దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని అయితే బాగా ముక్కలకి పట్టేదాకా కలపాలి, బాగా మిక్స్ చేసుకొని తర్వాత అయితే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ మనకి ఎంత కావాలంత పోసుకొని మనం దంచుకున్న ఆనియన్స్ పేస్ట్ పెట్టుకోవాలి. మా దగ్గర మిక్సీ ఖరాబ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ముక్కలు ఏవైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ వేసుకోవాలి. ఆ క్లిప్ ఒకటి మిస్ చేపల కూరలోకి చాలా ఇంపార్టెంట్. చింతపండు లేకపోతే చేపల పులుసు కాదు. చింతపండుతోనే చేపల పులుసు టేస్ట్. చేపల పులుసులోకి చింతపండు పులుసు ఇంపార్టెంట్. చేపలు విడిపోకుండా ఇలాగైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవెందుకు వేరు వేరు చేస్తున్నావు? ఇవి చింతగింజలు ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిది. దేనికి? మోకాళ్ళ నొప్పులకి, ఇంకా మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి, అన్నిటికి చింతగింజలు ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులు ఉండవు, మోకాళ్ళలో జిగురు అరిగిపోతే దానికి కూడా చాలా పనిచేస్తుంది. మా అమ్మమ్మకి చికెను, మటను, రొయ్యలు వీటన్నిటికంటే బాగా ఇష్టం చేపలు. అవి చేపలు నార్మల్ చేపలైనా ఎండు చేపలైనా ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ అయితే ఉంటాయి. ఎండు చేపలు కూడా మా దగ్గర స్టాక్, ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ స్టాక్ ఉంటాయి. చేపల కర్రీలో అయితే చాలా స్పెషలిస్ట్, చాలా అంటే చాలా చాలా బాగా చేస్తుంది. అందుకని చెప్పి మీరు అందరు అడిగారని నేను అయితే వీడియో చేయడం జరిగింది అనమాట. సో మీకు వీడియో నచ్చి ఉంటుంది, మీరు ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలాగుందో మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్పండి. మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, వెల్లుల్లిపాయ, అవి అయితే వేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు లాస్ట్ ని పులుసు దింపేటప్పుడు వేసుకోవాలి. వేసుకుని ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి. చేపల పులుసు అయిపోయింది, చాలా బాగుంటుంది. వేడివేడిగా అలా అన్నం వేసుకుని అందులోకి వేడివేడిగా ఉడికిన చేపల పులుసు వేసుకుంటుంటే నాకైతే అప్పటికే అయితే నోరు ఇలా ఊరిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం చేపల పులుసు అంటే. సో తొందర తొందరగా అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము. నాతో పాటు అమ్మమ్మ కూడా తిన్నది, ఎందుకంటే తను డ్యూటీకి వెళ్ళాలి. సో టైం అవుతుంది కాబట్టి తను కూడా తినేసి వెళ్ళిపోతానని తను కూడా అయితే ప్లేట్లో వేసేసుకుంది అనమాట చేపల పులుసు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చేపల పులుసు. టేస్ట్ విషయానికి అయితే బాగుంది టేస్ట్, కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది. సో మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.